టీం ఇండియా పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న రోహిత్ శర్మ బ్యాటుతో మాత్రం చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 3 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలతో 159 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. అయితే సౌత్ ఆఫ్రికా టూర్కి ముందు గాయపడి సఫారీలతో వన్డే టెస్టు సిరీస్కి దూరమైన రోహిత్ రీఎంట్రీ తర్వాత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. విండీస్తో జరిగిన వన్డే సిరీస్లో ఓ హాఫ్ సెంచరీ ఆకట్టుకున్న ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో కలిపి 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మొత్తంగా 3 మ్యాచ్ల్లో కలిపి 78 పరుగులే చేశాడు. ఇక వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన రోహిత్ శర్మ 3 మ్యాచ్ల్లో కలిపి 22 యావరేజ్తో 66 పరుగులే చేశాడు. ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లో 44 పరుగులు చేసి పర్వాలేదనిపించిన రోహిత్ శర్మ 2 మ్యాచ్లో 185 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఒక పరుగుకే పెవీలియన్ చేరాడు. అయితే దుష్కంత్ చెమిరా బౌలింగ్లో రోహిత్ శర్మ అవుట్ కావడం టీ20లో ఇది 5వ సారి. టీ20లో రోహిత్ను అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు చమీరా. అలాగే టీ20లో సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ కావడం రోహిత్ శర్మకు ఇది 39వ సారి. దాంతో భారత జట్టు తరపున అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయిన ప్లేయర్గా టాప్లో నిలిచాడు రోహిత్ శర్మ. ఇక భారీ లక్ష్య ఛేదనలో త్వరగా అవుట్ కావడంతో హిట్మ్యాన్ను ట్రోల్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు విరాట్ కోహ్లీ అభిమానులు. విదేశాల్లో ఫెయిల్ అయినా స్వదేశంలో మంచి రికార్డు ఉన్న రోహిత్ శర్మ కెప్టెన్సీ కారణంగా శ్రీలంక వంటి ఫామ్లో లేని జట్టుపై కూడా భారీ ఇన్నింగ్స్తో ఆడలేకపోతున్నాడని అంటున్నారు. 2 ఏళ్లుగా ఫామ్లో లేకపోయినా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ భారాన్ని మోస్తూనే టీమిండియా తరపున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత ప్లేయర్గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కెప్టెన్సీ భారాన్ని మోస్తూ పరుగులు చేయడం కేవలం కోహ్లీకే సాధ్యమని విరాట్ విలువేంటో టీమిండియా ఫ్యాన్స్కి ఇప్పుడు తెలిసి వచ్చి ఉంటుందని అంటున్నారు.